Ben. సిఎస్ఆర్ అన్న మూడు అక్షరాలకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు, కానీ ఇది చిరంజీవి సోషల్ రెస్పాన్సిబిలిటీగా మలచి అది రక్తదానమైనా నేత్రదానమైనా కరోనా సమయంలో అయినా స్పందించే హృదయం ప్రధానమని తెలియజేసిన వారికి ధన్యవాదాలతో గౌరవనీయులైన మంత్రివర్యుల సందేశాలుంటాయి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ హౌజింగ్ అలాగే సిఎస్ గారికి అధికారులకు, అదే రకంగా పద్మశ్రీ గ్రహీత తెలంగాణ రాష్ట్రంలో వివిధ కళల్లో సాధించిన ఆరుగురు పెద్దలున్నారు, వారందరికీ వేదిక మీద ఉన్న అధికారులు, వేదిక మీద ఉన్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే పద్మవిభూషణ్ పెద్దలిద్దరికీ, మన ప్రాంతం నుంచి తెలుగువారికి వెంకయ్యనాయుడు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారో, వ్యక్తిగతంగా నా తరపున రాష్ట్ర ప్రభుత్వ తరపున వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెంకయ్యనాయుడు గారి గురించి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు 16వ పార్లమెంటు సమావేశాల్లో వెంకయ్యనాయుడు గారు ఆనాడు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు, నేను సభ్యుడిగా ఎంపీగా ఉన్నాను. ఈ పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జనం అంటే సభ్యులమైన మేము అనేక కారణాల చేత ఆ సమావేశాల్లో ఆ హాల్లో ఎవరికి తోచింది వారు మాట్లాడుతుంటాం, కానీ వెంకయ్యనాయుడు గారు మైకు తీసుకున్నారు అంటే వారికి ఉన్న భాష మీద పట్టు, అది ఏ భాషన్నా కానివ్వండి, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ భాషలోనైనా ఆ సభని ప్రశాంతతలోకి తీసుకురావాలి అంటే వెంకయ్యనాయుడు గారు మైక్ తీసుకుంటేనే ప్రశాంతతగా వచ్చేది. అంత పెద్ద రాజకీయంగా కురువృద్ధులు అనేక ఒడిదొడుగులు చూసి ఏ వ్యక్తి అయినా ఉన్నతమైన స్థానాల్లో అధిరోహించాలని కోరుకుంటారో దాంట్లో వెంకయ్యనాయుడు గారు ఆ స్థానానికి పోయి వారు రిటైర్మెంట్ అయినట్టు అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా భగవంతుడు వారికి నిండా నూరేళ్లు ఉండే విధంగా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ, అదే రకంగా చిరంజీవి గారు, నేను చిరంజీవి గారు ఫ్యాన్ని, నా చిన్నతనంలో వారిది ఏ సినిమా వచ్చారన్నా కూడా తప్పకుండా చూసేవాడిని. చాలా అద్భుతంగా వారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి కూడా వారు కూడా ఒక మైల్ స్టోన్ టచ్ చేశారు. అదే రకంగా సంఘానికి కావలసిన మంచి అంటే బ్లడ్ బ్యాంక్ లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి కూడా వారు ఎంతో ఉపయోగపడ్డారు. మనస్ఫూర్తిగా వారిని కూడా భగవంతుడు చల్లగా నిండా నూరేళ్లు ఉండే విధంగా దీవించాలని, పద్మశ్రీ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో కళాకారులు కవులు వారిని కూడా ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా చల్లగా నిండా నూరేళ్లు ఉండే విధంగా చూడాలని నా పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఒక అట్రాక్టివ్ ప్రకటన ఉంది, అదేమిటో అందరం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సందేశంలో అంతర్భాగంగా ఉంటుంది ఆ ప్రకటన అని తెలియజేస్తూ, ఐ రిక్వెస్ట్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ, ఫర్ హిస్ మెసేజ్. పద్మ అవార్డు